న్యూజిలాండ్తో టీమిండియా కీలక వన్డే రద్దయిపోయింది. హామిల్టన్ మ్యాచ్ ను వరుణుడు ముంచేశాడు. ఎడతెరిపిని వర్షంతో మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేశారు. దీంతో క్రైస్ట్ చర్చ్ లో జరగబోయే మూడో వన్డే టీమిండియాకు డూఆర్ డైగా మారింది. ఇప్పటికే సిరీస్ లో కివీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఆఖరి మ్యాచ్ లో ధవన్ సేన గెలిస్తే సిరీస్ లెవెల్ అవుతుంది, లేదంటే న్యూజిలాండ్ వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. నిజానికి సీనియర్లు లేకపోయినా టీమిండియా బలంగానే ఉంది. తొలి మ్యాచ్ లో ఓడినా రెండో మ్యాచ్ లో దంచేస్తుందని అభిమానులు అంచనాలు వేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో వరుణుడే ఆడేశాడు. సూపర్ సండే ధమాకాలో న్యూజిలాండే టాస్ గెలిచింది, ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా కూల్ గా బ్యాటింగ్ చేసింది. అయితే వికెట్ కోల్పోకుండా 22 పరుగులు చేసిన దశలో వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి 4.5 ఓవర్లే పూర్తయ్యాయి. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ధావన్ 2, శుభ్మన్ గిల్ 12 పరుగులు చేశారు. వర్షం ఆగిపోయాక మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన కాసేపటికే ధవన్ పెవిలియన్ చేరాడు. టీమిండియా 23 పరుగుల దగ్గర కెప్టెన్ శిఖర్ ధవన్ వికెట్ కోల్పోయింది. ధవన్ 10 బంతులు ఆడి 3 పరుగులే చేశాడు. హెన్రీ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఈ దశలో శుభ్మన్ గిల్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. వన్ డౌన్ లో బరిలో దిగిన సూర్యకుమార్ మాత్రం తన స్టైల్లో రెచ్చిపోయాడు. స్కోర్ ను రై రై అని పెంచేశాడు. దీంతో 9 ఓవర్లలో భారత స్కోర్ 50 పరుగుల మార్క్ చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్ గిల్ జోరు పెంచడంతో టీమిండియా 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు సాధించింది. ఈ దశలో వర్షం ఒక్కసారిగా ముంచెత్తింది. ఆ తర్వాత మళ్లీ మ్యాచ్ సాధ్యం కాలేదు. దీంతో రెండో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి శుభ్మన్ గిల్ 42 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. గిల్ 4 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ అయితే 25 బంతుల్లో 34 పరుగులు చేశాడు, 2 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. మ్యాచ్ రద్దవడంతో ఆఖరి పోరు రెండు జట్లకు కీలకంగా మారింది. సిరీస్ ను టీమిండియా లెవెల్ చేయాలంటే ఫైనల్ వార్ లో విక్టరీ కొట్టాల్సిందే. అయితే క్రైస్ట్ చర్చ్ లో ధావన్ సేనకు అంత ఈజీ కాదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్వదేశంలో కివీస్ ను వన్డేల్లో ఓడించడం కష్టమైన పనే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కొంతకాలంగా విలియమ్సన్ సేన సొంత గడ్డ మీద అన్బీటెన్ రికార్డును కంటిన్యూ చేస్తోంది. పైగా T20 సిరీస్ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. సీనియర్లు లేని టీమిండియాపై అప్పర్ హ్యాండ్ సాధించాలనే కసితో ఉంది. అయితే ధవన్ సేన కూడా ఉత్సాహంగానే ఉంది. సీనియర్లు లేకపోయినా కివీస్ పై పంజా విసరాలని యువ ప్లేయర్లు ఆరాటపడుతున్నారు. క్రైస్ట్ చర్చ్ లో న్యూజిలాండ్తో తేల్చుకోవాల్సిందని డిసైడ్ అయ్యారు. మొత్తానికి క్రైస్ట్ చర్చ్ మ్యాచ్ అందరి చూపును లాగేబోతోంది.